ఎవ్రీవన్, దిస్ ఇస్ క్యాథరిన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. ఏ ఇండస్ట్రీలో కూడా ఇంతమంది కమిడియన్స్, ఒక తల్లి కట్టులో పుట్టకపోయిన ఒక అన్నదమ్ములలో ఉన్న ఈ ఒక తెలుగు ఇండస్ట్రీ, మీరు వేరే ఇండస్ట్రీ ఎక్కడైనా చూసుకోండి, ఒక కమిడియన్ ఏం చేస్తారంటే ఇంకొక కమిడియన్ సినిమాలు యాక్ట్ చేయడం, కానీ ఈ తెలుగు ఇండస్ట్రీలోనే అటు తెలంగాణ అవ్వచ్చు, ఇటు ఆంధ్ర అవ్వచ్చు, ఏ సినిమాలో ఎవరు కలిసి యాక్ట్ చేసినా కూడా ఆ కెమెరా ముందు నీ సత్తా నా సత్తా యాక్టింగ్ చూపించుకుంటాం అంతవరకు, తప్ప బయటకు వచ్చిన తర్వాత నువ్వు వేరు నేను వేరు అని ఇండస్ట్రీలో ఈ ఒక తెలుగు తెలంగాణ ఇండస్ట్రీలో ఉండదు, ఉండదు కూడా, ఆ ఫీలింగ్స్ రావు కూడా. ఎందుకంటే బ్రేక్ అనగానే ఎవరి కెమెరాలో వాళ్ళు ఇంటి కూర్చొని తెలియచ్చు, అలా కాకుండా ఒక జట్టు కింద పెట్టుబడి సరదాగా చూపులేసినప్పుడు తింటూ మేమందరం అది చూస్తే ఒక ఇండస్ట్రీ నుంచి ఒక మాట చెప్పారు, ఎలాగే మీరందరూ సర్వే అవుతున్నారు ఇలాగా సరదాగా, మీలాగా మేము ఉంటే ఎంత బాగుండేది మా ఇండస్ట్రీ అని తమిళనాడు నుంచి ఒక గొప్ప కమిడియన్ ఆయన వివేక్ గారు చెప్పారు ఈ మాట. ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడులో వివేక్ అంటే మన తెలుగు ఇండస్ట్రీలో బ్రహ్మానందం గారు ఎంత పేరుందో తమిళనాడులో వివేక్ గారికి అంత గొప్ప పేరు. ఆయన వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఆయన పని ఆయన చేస్తూ నేర్పడం తప్ప ఇటీవల మంచి కాలం ఊపిరి సినిమాలో ఇలా కలిసి చూచుంటే చాలా అద్భుతమైన చెప్పిన చాలా ఆనందం చేసింది. ఎస్, కానీ సునీల్, సునీల్ ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు ఏ సైజు ఎంత సైజులో ఉన్నాడో మీ అందరికీ తెలుసు, మంచి ప్యారడైస్ బిర్యానీ ప్యాకెట్లా ఉండేవాడు, ఇప్పుడు ఉడిపి హోటల్ ఇడ్లీలా తయారయ్యాడు. అంటే ఇది నేను చేయగలను, చేస్తా, చేసి చూపిస్తా అని రాత్రి పగళ్ళు దాదాపు 4 సంవత్సరాలు కష్టపడ్డాడు, 6 ప్యాక్స్ తీసుకొచ్చాడు. అటు ఇండస్ట్రీ వాళ్ళు కూడా అయిపోయే ఏదైనా చేశాడు, అటు ఆంధ్ర తెలంగాణ కూడా ఎస్ అంటే కంపెనీ అనుకుంటే ఏమైనా సాధించవచ్చు. అది చెప్తున్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్కి ఓన్లీ క్యారెక్టర్ చేయగలడు, కానీ కంపెనీ అయ్యాడు కామెడీ చేయగలడు, ట్రాజిడీ చేయగలడు, సింపతి చేయగలడు, సెంటిమెంట్ చేయగలడు, డ్యాన్స్ చేయగలడు, 6 ప్యాక్స్ కూడా చేయగలడు. ఎంతమంది సప్తగిరి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్, అలాగే సత్య కాంబించిన అనుభవం, అలాగే ఇక ప్రవీణ్ కట్టి పత్రికలు చేపలు అంతర్వేయ అన్నాడు, చేపల కూర అన్నాడు, ఉత్తి పులుసు వచ్చిన చేపలు అన్నాడు, అలాగే పోసానికి ఇష్టపడిన ఒక రైటర్గా, నిర్మాతగా, డైరెక్టర్గా, ఇప్పుడు ఒక కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో అవార్డులు తీసుకొని ఎంతో అద్భుతమైన కథలు ఇచ్చి సూపర్ డూపర్ చేసిన వ్యక్తి అయిన, అలాగే ఇక సునీల్ శివారెడ్డి మా రఘుబాబు ఎంత దాక్కున్నాడు అతను, ఎంత విషయం ఓ పెండలంటే కదా ముందుగా పగ, అలాగే శ్రీనివాస శ్రీను చిత్రం శ్రీను రాజేష్ శ్రీనివాస రెడ్డి తాగుబోతు రమేష్ ఇటీవల మంచి కాలంలో కూతురు పుట్టింది తాగుబోతు రమేష్ అదృష్టం ఆనంద ప్రభుత్వం మంచి అద్భుతమైన పేరు వచ్చింది, అలాగే నంది 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 ఈ సినిమా డైరెక్టర్ రాజ్య మాధవ్ గారు చాలా అద్భుతమైన టైటిల్ పెట్టి ట్రైలర్ చూస్తుంటే నాకు ఒక అద్భుతమైన డైలాగ్ బాగా నచ్చింది సార్, వెరీ గుడ్. ఏంటంటే రైతులకి కాడు పట్టవచ్చు, కత్తి పట్టవచ్చు రైతులు కదా అనమాట, చాలా అద్భుతమైన డైలాగ్. అలాగే ఇక మా భారీ నిర్మాత పరుశుద్ధి ప్రసాద్ ఆయన కొడుకుని సపోర్ట్ చేస్తాను, ప్రమోట్ చేస్తాను కాబట్టి నేను వేరే తింటున్నాను డైరెక్టర్ పేరు ఒకసారి డబ్బు మీది పేరు అబ్బాయి కదా. సో ఈ రకంగా ఇలా చూసుకుంటే ఈ సినిమాలు ఇక సునీల్ చేసిన సినిమాలు అందరికి తెలుసు, ఎన్నో అద్భుతమైన నటులు రాజమౌళి గారితో అలాగే హరియాణా రమణ అంతకుముందు ఏ సినిమా చక్కన ఆయన ఇప్పుడు ఉంగరా కాంబాబు ఇది పెద్ద హిట్ అవ్వాలి. ఎందుకంటే సునీల్ మీద ఉన్న ప్రేమతో ఇంతమంది కమిడియన్స్ వచ్చారంటే మీ అందరికి అర్థమవుతుంది, మేమందరం ఎంత కలిసి చూసి ఉంటామన్నది. సో ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ గారు సునీల్, నేను కూడా నిర్మాత గారు కూడా ఇది పెద్ద హిట్ అయ్యి మీకు మంచి డబ్బులు తీసుకురావాలని భగవంతుడు కోరుకుంటాను.